ఏమన్నా బంగారం కావాలన్నా ఏ షాపులకు పోయి ఉంటే లచ్చలకు లచ్చలు పెట్టాలి అదే నా దగ్గర అయితే తక్కువకి ఇస్తారా ఓ తమ్మి నీకు కొలువు కావాలనా ఏం పరీక్షలు రాస్తావు అదే నాకు ఎంతో కొంత కొట్టినవనుకో నేనే నీకు మంచి కొలువు పెట్టిస్తా ఇగో ఇసువంటి మాటలు ఎవరు మాట్లాడతారు బయట దందాలు చేసేటో కదా ఇక వీళ్ళను పట్టుకోవాల్సిన బాధ్యత ఎవ్వలది పోలీసులది కదా కానీ అదే గీడో కాడా ఇదే పని ఓ పోలీస్ ఆఫీసర్ చేస్తుండట ఇంతకన్నా సిగ్గు తక్కువ ముచ్చట ఇంతకన్నా ఇలువ తక్కువ పని ఇంకోటి ఉంటుందని మోసారా అరిగట్టాల్సిన ఈ పోలీస్ మోత వరే మోసాలు చేస్తుండట మళ్ళా పోలీస్ అంటే పోలీస్ కూడా కాదు ఏకంగా డిఎస్పి పేరు మదన్ లాల్ కామారెడ్డిలో డిసిఆర్బి డిఎస్పిగా గా చేసిండు అయితే ఈయన చేసే డ్యూటీ తక్కువనట బయట చేసే దందా డ్యూటీ ఎక్కువనట బంగారం బయటికంటే తక్కువ ధరకి ఇస్తా అని పైసలు వసూలు చేసుడు ఉద్యోగం లేని వాళ్లకు ఉద్యోగాలు ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి పైసలు గుంజుడు ఇగో ఇదే కథనట సార్ వారిది మరి అసలు ఎట్లా నమ్మిండ్రు అంటే పోలీస్ ఆయన నేనే ఆయన ఎట్లా మోసం చేస్తాడు అని నమ్మరా కొందరు అట్లా నమ్మి ఒక ఇరవై లక్షలు ఇచ్చింద్రటా ఇక వాళ్ళకు బంగారం లేదు నాకు కొలువు లేవు అటే ఇంకా మోసపోయినవని తెలుసుకున్న వాళ్ళు ఎస్పీకి కంప్లైంట్ చేసేసరికి సస్పెండ్ చేసినారు సార్ వారిని కానీ చూడండి మోసాల నుంచి కాపాడాల్సిన పోలీసులు ఇట్లాంటి మోసాలు చేస్తున్నారు అంటే జనాలు ఎవరిని నమ్మాలన్నట్టు ఎవరిని నమ్మొద్దన్నట్టు అయినా అంతే కోపంగాని అత్యాశకు పోవడేందుకు ఇట్లా మోస ఆ పైసలు ఇచ్చిన వాళ్ళ కన్నా ఉండాలి కొంచెం అన్న చెయ్యి